నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ ని చూద్దాం వినుకొండ నియోజకవర్గంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు నివారణకై స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గ డాక్టర్లు మరియు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మరియు నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆర్డీఓ డ్వామా పీడి మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మరి కోవిడ్ సెంటర్ని మన లోయల్ హై స్కూల్లో కానీ అక్కడ 500 బెడ్లతో మంచి కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వ పరంగా. అదేవిధంగా ప్రైవేటు డాక్టర్లు కూడా ఒక 4-5 బాధ్యతలు అప్పచెప్పి ఏ విధంగా వచ్చినటువంటి పేషెంట్ అందరిని కూడా రక్షించేదానికి ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించడం జరిగింది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఈ వ్యాధిని నిరోధించేదానికి సమీక్షిస్తూ మన శాసనసభ్యులు వారు ఎంపీ గారు అందరూ కూడా ముందుకు పోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో అందరూ కూడా మంచి మనసుతో మన ప్రజలకి కాపాడుకునే దానిలో భాగంగా మనం మంచి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి, మంచి సూచనలు ఇవ్వాలి, మంచి సలహాలు ఇవ్వాలని ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. చెప్తారు ఇక్కడ పూర్తిగా విఫలమయ్యారు, కరోనా కట్టడి చేయలేని పరిస్థితులు ఇల్లు ఉన్నారు అని అదే నేను చెప్తున్నాను. ఇవాళ ఎక్కువ మందికి టెస్ట్ చేపించినటువంటి రాష్ట్రంలో మన రాష్ట్రం ఉంది. అందులో కూడా మన వినుకొండలో కూడా ఈ మధ్యకాలంలో ఎప్పటికప్పుడు టెస్టులు చాలా ప్రతిరోజు ఏదో దాదాపుగా 70-80-100 ఆ విధమైనటువంటి శాంపుల్స్ తీసి టెస్ట్ చేయడం అది గమనించకుండా అది చూడకుండా ఎక్కడ ఉండి మాట్లాడటం మంచి పద్ధతి కాదని సందర్భంగా నేను కూడా మీ ద్వారా ఆ మాటలు చెప్పడం దానికంటే పనిచేయాలని కూడా వారు మనకు ఒకసారి తెలియపరుస్తూ ఇప్పుడు మన కోమార్బిడ్ కండిషన్స్ దయచేసి బయటికి రావద్దు. అంటే బీపీ, షుగర్, క్యాన్సర్ ఇలాంటి వాళ్ళు దయచేసి బయటికి రావద్దు. బయటికి వచ్చేవాళ్ళు యువకులు అయితే మంచిది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా రికవర్ అవుతున్నారు. మాస్కులు ధరించాలి, ఇవన్నీ రోజు చెప్పే జాగ్రత్తలన్నీ కూడా మీరు తీసుకోవాలి. ఖచ్చితంగా కోవిడ్ పాజిటివ్ పేషెంట్ వస్తే అతని మీద అంటరాని వాడిగా ఎవరు చూడదు. దయచేసి ప్రజలంతా కోవిడ్ 14 రోజుల్లో వచ్చి తగ్గిపోయి పూర్తిగా అతను మళ్ళీ రికవర్ అయ్యి నార్మల్ పేషెంట్ కాబట్టి ఇల్లు ఖాళీ చేయమంటాం, అద్దె ఇళ్లలో ఉంటే వాళ్ళని బయటికి పంపించడం లేదా తలుపులేసి వాళ్ళతో మాట్లాడకుండా ఉంటాం, పక్కింటి వాళ్ళకి వస్తే వాళ్ళతో మాట్లాడకుండా ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ప్రజలు చేయండి. దయచేసి ఇది అంతరాని జబ్బు కాదు, ఇది వచ్చి తగ్గిపోయే జబ్బు, పూర్తిగా నివారణ మళ్ళీ నార్మల్గా వస్తుంది మనిషి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు ప్రజలందరూ కూడా అందరం కలిసి గట్టిగా పనిచేస్తేనే దీన్ని అరికట్టగలం. ఖచ్చితంగా వినుకొండలో ఇప్పుడే తక్కువగా ఉన్న కేసులు ఇప్పుడే ప్రాథమికంగా చర్యలు తీసుకుంటే ఇంకా తక్కువగా వచ్చి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు, ప్రధాన ఎంపీ గారు, అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ తెలుసుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా మనం వివిధ లెవెల్స్లో ఒక్కొక్క విధంగా మనం ముందుకు వెళ్ళడం జరిగింది. మొదటిగా లాక్డౌన్ చేయడం కానీ, లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనం అమలు కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మనం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ దేశం మొత్తంలో ఏ స్టేట్లో కూడా జరగట్లేదు కూడా అలా కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు ప్రతిరోజు కూడా 50-60,000 టెస్టులు చేస్తూ ఉన్నారు. కోవిడ్ టెస్ట్ చేసి వారికి ఏ ట్రీట్మెంట్ అందించాలి, ఎక్కడ అందించాలి, ఏ హాస్పిటల్ చేర్పించాలి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం లాస్ట్ గడిచిన 3 నెలల నుంచి కూడా. అయితే మనందరం కూడా అనుకున్నదే, ప్రపంచ దేశాలు అన్నిట్లో కూడా చూసింది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పీక్ స్టేజ్కి వస్తాయి. ఆ పీక్ స్టేజ్ని ఈరోజు మనం ఇండియాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మనం చూస్తూ ఉన్నాం. ఆ పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు కొద్దిగా ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ పేషెంట్స్కి అది తగలే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏదైతే లాక్డౌన్
సరళించిన తర్వాత మనం అందరం కూడా కలుస్తూ ఉండటం వల్ల ఈ పీక్ స్టేజ్ అనేది ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఉంటుందనేది అందరి అంచనా కూడా దాంట్లో భాగంగా